హాయ్ వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీ ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం తెలిసిందే ఈ బడ్జెట్పై ఏపీ అధికార పక్ష నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బడ్జెట్ ప్రతిపాదనలు చెత్తగా ఉన్నాయని విరుచుకుపడిన సంగతి తెలిసిందే ఇదంతా జరిగి రెండు రోజులు కాకముందే ఏపీ ప్రభుత్వ ఆగ్రహాన్ని కేంద్రం గుర్తించినట్లుంది తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే క్రమంలో రాష్ట్రానికి శుభవార్తలను వెల్లడించింది కేంద్రం రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి విజయనగరంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గర్వార్ పార్లమెంట్లో వెల్లడించారు ఇందుకోసం డెబ్బై మూడు పాయింట్ ఆరు కోట్లను ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు అంతేకాదు ఏపీలో మరో ఏడు ఈఎస్ఐ ఆసుపత్రులకు అనుమానం వీటిని వీటిని గుంటూరు విజయనగరం ఏర్పాటు చేయనున్నారు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు తక్కువగా ఉండటమే కాదు పెద్దపీట వేసింది లేదు బడ్జెట్ మీద గంపెడు ఆశలు పెట్టుకున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం కలిగింది లేదు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఒకంత ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఏపీపై కేంద్రం సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారని ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఎంపీ విజయసాయి రెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి గతంలో వచ్చిన బడ్జెట్ కంటే ఇది చాలా చెత్తగా ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు ఇలాంటివేళ కేంద్రం ప్రకటించిన కేటాయింపులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి